ఇంకొక ప్రత్యేకమైన విషయం రాణి రుద్రమదేవి గురించినటువంటి ఆమె హిస్టరీ గురించినటువంటి మూవీ విజయశాంతి గారు చేయాలనుకున్నారు మొదట కంప్లీట్గా ఆ పాత్రలో ఆమె నటించాలనుకున్నారు. అవునండి. ఏం జరిగింది, ఎందుకు అది ఆగిపోయింది? యాక్చువల్గా తెలంగాణ బిడ్డ, వరంగల్ బిడ్డను కాబట్టి నాకు అది మైండ్లో ఉంది, రుద్రమదేవి పాత్ర చేద్దాం, ఇట్స్ బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది రీఎంట్రీకి అని అనుకుని. రీఎంట్రీకి అదే అనుకున్నా, సరిలేరు నీకెవరేం లేదు. తెలంగాణ వచ్చేసిన తర్వాత రీఎంట్రీకి అది చేద్దాం అనేది పెట్టుకున్నాను నేను. సో పెట్టుకున్న తర్వాత నాకేం డిలే అవుతూ వచ్చింది, బట్ ఏదైనా డిలే అయినా కూడా అది నా ఓన్ ఫిల్మ్గా తెద్దామని, బడ్జెట్ పెద్దది అవుతుంది కాబట్టి చేద్దామని పెట్టుకున్నానండి నేను. అండ్ మంచుమించు రెడీ అవుతున్నాను నేను. తర్వాత ఏమైందంటే ఆల్ ఆఫ్ ది సడన్ కొంత లేట్ అయ్యేటప్పటికి మాకు తెలంగాణ రావడం, ఎందుకో మొత్తానికి వేరే వాళ్ళు తీసేశారు ఆ సినిమాని. అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు నేనైతే ఎలా ఉండేది అని అనిపించిందా, లేకపోతే నేను సినిమా చూడలేదండి? నేను సినిమా చూడలేదు, అంతవరకు చూడలేదు నాకు కుదరలేదు. సో ఇప్పుడు ఇంకా కాన్సెప్ట్ వదిలేసినట్టేనా? దాని ఇంకో రకంగా కూడా తీయచ్చు, కావాలనుకుంటే చేయొచ్చు, బట్ ఇప్పుడు పరిస్థితుల్లో టైం ఉంటుందో లేదో అంత టైం పడుతుంది. దాని గ్రాఫిక్స్ ఉంటాయి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీకు బాహుబలి లాగా ఉంటుంది టైం, అంటే కుదరదు. ఐ డోంట్ థింక్ మామూలు జనరల్ సినిమా చేయొచ్చాం కానీ ఫటాఫట్ చేసేయచ్చు, అలాంటి సినిమాలు అంటే ఇట్ విల్ టేక్ టైం అండి. సో చెప్పలేను నేను. కాల్ షీట్ అప్పుడు దాదాపు ఒక 5-6 సినిమాలు ఒకే రోజులో, లేకపోతే ఒకే రోజులో షూటింగ్ ఇట్లా ఉండేదా? బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ, అంటే హైదరాబాదు చెన్నైలో ఉంటే 6-7 షిఫ్ట్స్ ఉండేదండి. బట్ మీరు ఏమైనా ఒకవేళ ఒంగోలు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, లేకపోతే వైజాగ్ వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా, అటు సైడ్ అంటే ఒక షెడ్యూల్లో ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు 10 రోజులు ఇచ్చామనుకోండి, ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో 10 రోజులు ఒక షూటింగ్ సినిమానే చేసి వెనక్కి వచ్చేయాలి. అదే మీరు హైదరాబాద్లో ఉంటే 6 షిఫ్ట్స్ ఉంటాయి, చెన్నైలో కూడా అంతే. ఇంతకుముందు చెన్నై కదా ఇండస్ట్రీ మాకు, అంటే ఒక్కొక్కళ్ళకి 3-3 గంటలు. ఇప్పుడు మీకు డిమాండ్ ఉందనుకోండి, విజయశాంతి అన్ని సినిమాలు చేయాలి, మా ప్రొడ్యూసర్ వచ్చి మేడం మా సినిమాలు మీరు చేయాలి, మాకు డేట్లు ఇవ్వండి, కథ వింటాను, కథ బాగుంది అనుకోండి, మీ బ్యానర్, మీ హీరో, మీ డైరెక్టర్ ఇవన్నీ చూస్తాం మేము. సో నచ్చితే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. అదే డేట్ అయినా కానీ యా, అంటే ముందు బుక్ చేస్తానండి. ఓకే. దాని తర్వాత అన్నీ ఒకసారి మా నెత్తి మీద పడుతుంది. సో ఏం చేయాలి, వచ్చినప్పుడు డేట్లు ఉండవు. మేము అంటాం ఏమండి మాకు డేట్ లేదంటే, లేదమ్మా మీరు 3 అవర్స్ అయినా మాకు పని చేసి కంప్లీట్ చేయొచ్చు అంటారు. అలాగా కొన్ని సినిమాలు అయితే నైట్ 9 to మార్నింగ్ 5 వరకు పనిచేసిన రోజులు ఉంటాయి, 12 రోజులు ఇచ్చి అది కూడా హిట్ అయిన రోజులు సినిమా కూడా ఉంది. మై గాడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో 3 గంటల సేపు ఎట్లా మేనేజ్ చేసుకునేవాళ్ళండి? మీరు ఏం చేయాలండి, నిద్ర ఉండేది కదండి అక్కడ 3 గంటలు. అక్కడ ఒక హీరో, మళ్ళీ ఓల్డ్ సిటీలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా లొకేషన్స్ అంతంత డిఫరెంట్గా దూరం ఉండేది. ఇప్పుడు మీకు ఏసీ, అక్కడ మాకు ఏసీ లేవు అని ఏమీ లేవు. మామూలు అంబాసిడర్ కార్లో వెళ్ళేవాళ్ళం బిగినింగ్లో. దాని తర్వాత ఫ్యాన్ లేవు పెట్టేవాళ్ళకి చిన్నవి. సో ఓల్డ్ సిటీలో ఒక ఉంటుంది, అక్కడ ఒక హీరో ఒక సినిమా పెట్టుకుని రెడీగా ఉంటారు, కెమెరా ఇది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ జర్నీ అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ 3 గంటల సేపు. ఇలాగ మొత్తం 5 నెక్స్ట్ డే 5 వరకు తిరుగుతూనే ఉంటాం మేము. ఆ నెక్స్ట్ డే మళ్ళీ షూట్కి వెళ్ళాలా? మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంకా నిద్రపోవడాలు లేవండి, 17 సినిమాలని కంప్లీట్ చేయాలి. హీరోయిన్ అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేది ఫేస్లో ఆ గ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరి నిద్రపోకుండా ఎట్లా చేస్తాం? అలాగే చేస్తాం. మరి ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా మెడిసిన్ ఏమన్నా ఉంటుందా? అలాగే లేదండి, మాకు మెడిసిన్ లేదండి. చిన్నపిల్లలు ఆ రోజు ఓపిక ఉంది, పని చేస్తాం, పరిగెత్తాం, డిమాండ్ ఎక్కువ ఉంది సినిమాలు, అన్ని సినిమాలు విజయశాంతి అని ఉన్నప్పుడు ఏం చేయాలి, వద్దు మొర్రో అనేదాన్ని నేను. అయినా కాదు అని భీష్మించం కూర్చునే వాళ్ళు ప్రొడ్యూసర్లు మా ఇంటి బయట. ఇంకా చేయాల్సి వచ్చేది, లేకపోతే హీరో పలానా హీరో ఫ్యాన్స్కి కోపం వచ్చేది నా మీద, ఏంటి మా హీరోతో మీరు నటించినా ఇదో గొడవ. అన్నీ ఇది చాలా ఇబ్బందులు ఉండేదండి మాకు. ఇంక ఈ గొడవలు ఎందుకు, ఈ తలనొప్పి ఎందుకు అని, ఇంకా నిద్ర లేకపోయినా పని చేయాల్సి వచ్చేది.
ఇలా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చేది ఆ రోజున్న పరిస్థితి.